బాబు ఏమండే అన్నాడు. ఏంటంటే జగ్జీవన్ గారు, జగ్జీవన్ మా ప్రొడ్యూసర్ సినిమాకి. ఇప్పుడు కాదు, ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాడు, ఎప్పుడు పెళ్ళాడు బాబు, ఎప్పుడే ఎంటర్ అవుతాను, ఇప్పుడు పెళ్ళాడు మనకి చచ్చి అదేం కాదు చచ్చి మరి ఇంకా 7-8 పోవాలి, 5 పోవాలి, నిలదొక్కుకోవాలి ఇండస్ట్రీలో అని ఊరుకోండే మంచి. ఇప్పుడు ఈ టైంలో చేసుకోవాలి, నాన్నగారు అడ్రస్ ఏంటి అని అన్ని నెమ్మదిగా రాగుతున్నారు. ఆ తర్వాత రామలింగ గారు వేరే ఒక పక్క నుంచి ఇది ఇవ్వాలా ఇవ్వకుండా సందిగ్ధం, అరవింద్ గారు అయితే ఇచ్చేద్దాం, మనిషి కనబడుతున్నాడు, ఫ్యూచర్ కనబడుతుంది, దాంతో ట్రావెల్ చేస్తే నా ఫ్యూచర్ కనబడుతుంది, అన్నీ ఆయన విజన్ చేసుకున్నారు. ఆయనంత విజనరీ ఎవరు లేరని అందరికి తెలిసిందే కదా. చాలా విషయాల్లో ముందస్తుగానే ఏ టెక్నాలజీ వచ్చినా సరే, ఏది వచ్చినా దానికి ఎలా కనిపెడతారో ఈ వ్యక్తిని కూడా అలాగే కనిపెట్టారు. మన అమాయకులం, ప్రతిదీ తెలిసేది కాదు. అయిన తర్వాత వీళ్ళందరూ కలిపి కూడబలుక్కున్నారు. రామలింగారు ఏమో ఆయన తెలిసిన ఒక 2-3 పెద్దోళ్ళతోటి చేశారు. చాలా మంచి కూరవడండి, బుద్ధిమంతుడు, ఆంజనేయం భక్తి తప్ప ఇంకోటి లేదు, ఏ చెడు అలవాటు లేవు, అమ్మాయిలనే బహుదూరంలో ఉంటాడు. అదే ఏమ ఇంత కంటే కావస్తుంది ఏంటి జయకృష్ణ ఏంటంటే అబ్బాయి ఒప్పుకోవట్లేదని, ఒప్పుకోకపోతే ఏముంది మనం చేద్దామని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళారండి వాళ్ళందరూ. నెల్లూరు జయకృష్ణ గారు వెళ్ళారు. ఏమండి నేను చెప్తాను, అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది. అప్పటికి నాన్నకి జయకృష్ణకి పరిచయం ఉంది, ఎందుకంటే జయకృష్ణ మనుగులు పాండవులు తీశాడు కాబట్టి నాన్నకి పొత్తు పరిచయం ఉంది, బ్రహ్మాండంగా ఉంది. కానీ అక్కడ అమ్మాయిలు, అబ్బాయి అందానికి ఆ స్ఫురద్రూపికి అంత లేదు మన దగ్గర. స్ఫురద్రూపికి అందానికి అసలు అప్పట్లో కమల్ హాసన్ వస్తున్నాడు, కమల్ హాసన్ మించిన అందానికి అమ్మాయిలు ఎగబడుతున్నారు. అసలు ఎవరు ఎక్కడే లాక్ చేస్తారో తెలియదు. ఈ పరిస్థితుల్లో ఇండస్ట్రీలు మాత్రం మన కుర్రని మనం కాపాడుకోవాలి. కాబట్టి నాకు తెలిసి మంచి సాంప్రదాయమైన కుటుంబం, చక్కటి అమ్మాయి, అసలు అది నోట్లో వేలు పెడితే కొరకదు అని అంది. తర్వాత నా పేరు కొరికేది, తర్వాత అది వేరే విషయం. అది తన పేకగా నిండుగా నగలు చేయించపోతే అది లక్ష నా పేక మీదకి వచ్చేది తన నోరు. అలాంటి నోట్లో వేలు పెడితే కొరకు అంత మంచి సౌమ్యురాలు అని చెప్పేసి, అలాంటి అమ్మాయితో ఉంటే మన అబ్బాయి జీవితం బాగుంటుంది. ప్లస్ భోజనాలకి వాటికి కష్టపడిపోతున్నాడు, అబ్బాయి చిక్కిపోతున్నాడు. ఒక్కడు మాత్రం సత్యమండి, ఇండస్ట్రీలో నమ్మకూడదు. ఏ అమ్మాయి ఎక్కడి నుంచి ఎలాగ పట్టుకుని తను ఇచ్చేసుకుని తెలియదు. అతను మన అబ్బాయే కాదు, ఆలోచించుకోండి మీరు అని చెప్పేసరికి పాపం నాన్నగారికి ఎప్పుడైతే మైండ్లో పడిపోయిందో ఆయనకి జయకృష్ణ లాంటి మనిషే అంటున్నాడు అని చెప్పేసి, రా నానా ఆయనకేంటి పెళ్ళేంటి, నానా పెళ్ళేంటి నానా, ఏ కమ్మ చేసుకోరా, ఆరోగ్యం కూడా బాగుంటుంది, మంచి ఇంటి పట్టు భోజనం తినచ్చు అని చేయొచ్చు. లేదు నానా నిజంగా చెప్తానండి, దండేసి గొర్రె పొట్టేల్ని బలికి తీసుకెళ్ళాడు, తీసుకెళ్ళారండి నన్ను అలా ఈడ్చుకెళ్ళారు. అప్పట్లో నాకు ఎప్పుడు నాకు మొహోటంగా ఎవరి మాట గట్టిగా కాదనలేదు. సరే అయినా సరే ఇది కానీ కొంచెం గట్టిగానే ఉందాం అనుకున్నానండి, పెళ్ళి చూపులు అన్నారు. సో ఎప్పుడైతే సురేఖను చూశానో ఏంటి కొంచెం ఏంటి అందామా అందామా అనేది స్టార్ట్ అయ్యింది. నో ఎస్ వద్దు, మనకి మన కెరీర్ మనకి ముఖ్యం. ఇప్పుడు 4వ సినిమా 5వ సినిమా చేస్తున్నాం, లవ్ ఇన్ సింగపూర్ ఒక పక్కన చేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం, ఇది కథ కాదు బాలచంద్ర గారి సినిమా చేస్తున్నాం, కుక్కాడు చెప్పు దెబ్బని ఇంకో సినిమా చేస్తున్నాం, న్యాయం కావాలి ఇంకో సినిమా చేస్తాం. ఇప్పుడు మనకి ముమ్మరగా సినిమాలు ఉన్నాయి, చేతుల సినిమా లేకపోలేదు. సినిమా తర్వాత సినిమా ఊపిరి తలపకుండా ఉంది. ఈసారి కాదుకూడదు అన్నాను, మళ్ళీ ఇంకోసారి ఏదో టీకి ఇంటికి రా బాబు అన్నారు. ఎందుకు వెళ్ళకూడదు అనుకునేవండి, కానీ ఆ అమ్మాయితో చూసిన ఫస్ట్ చూపులు మళ్ళీ గుర్తుకొచ్చి ఇంకోసారి చూద్దాంలే అని చూసేసరికి ఈసారి కాఫీ పెట్టింది ఎవరో తెలుసా, సురేఖ పెట్టిందంట. అది ఇచ్చారు, కాఫీ తాగను అనలేను, తను పెట్టింది కూడా తాగానండి. అది ఏం కలిపిందో ఏంటో తెలియదు ఆ కాఫీలో, ఎప్పటికీ అంటారండి ఏ మందు కలిపిందో ఆ క్షణంలో అన్నానండి. ఇంకా అంటావా ఊహు అంటావా లేదు, ఇంకా అనేసాను. ఇంకా అనిన తర్వాత అయితే తర్వాత చూసుకుని నేను కళ్ళు తెరిచేసరికి పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్ళికి పెద్ద తతంగం ఉంది. రామలింగ గారేమో అనుకున్న 2 నెలల్లో చేసేయాలంటారు, అది ఫిబ్రవరి. నాకేమో మే వరకు చాలా బిజీ షెడ్యూల్స్, ఒక్కరోజు కూడా ఖాళీ లేదు. తాతయ్య ప్రేమలేలో ఎంఎస్ రెడ్డి గారు నిర్మాత, ఆయన అసలే కర్కొట్టగడు అనమాట డేట్స్ వదలటానికి. అయిన తర్వాత ఇదో డేట్ లేదంటున్నారు కాబట్టి నేను మే జూన్లో చూసుకుంటాను అంటే
ఈయన అల్లు రామలింగ ఈయన అల్లు అరవింద్ గారు ఎక్కడ మన చెయ్యి వదిలితే మట్ట గుడుసులా జారిపోతాడు భయంతో, వెళ్ళి ఏమేసరి 3 డేస్ సంపాదిస్తా అని చెప్పి ఎంఎస్ రెడ్డి గారి దగ్గర కూర్చుని నువ్వు 3 రోజులు ఇస్తావా చస్తావా, అరే నూతన్ ప్రసాద్ బిజీ అయ్యా, నూతన్ ప్రసాద్ నాకు డేట్లు పోతే మళ్ళీ దొరకవు, మీరు మేలో పెట్టుకోండి అయ్యా అంటే అది పెద్ద తతంగం. అది ఆఖరికి ఇవ్వకపోతే మానేస్తాడు మీ సినిమా అని ఆఖరి 3 రోజులండి, 1 పెళ్లి కొడుకు చేయడానికి, 2 పెళ్లి చేయడానికి, 3 అది ఏదో చేస్తారుగా. 3 రోజులు ఇమ్మన్నారు కనీసం. ఆయన సరేనయ్యా 3 రోజులు రావాలి అని అని 3 రోజును కూడా ఆయన షూటింగ్ పెట్టాడు సినిమా అనే అమ్మాయితో, ఏదో ఒక చిన్న ఐటమ్ సాంగ్ లాగా. సరే అయిపోయింది, పెళ్ళి కూడా చిరాచిరాగా చేసుకున్నాను, ఎవడో అన్నాడు షర్టు చిరిగిపోయింది, చిరిగితే ఏమంటాడు అప్పుడు తాళి కట్టిస్తా అని నేను వాడిని చిరాగపడిపోయి ఇంకా అట్లాగా ఏదో పెళ్ళి అయిపోయింది అయింది. రావణ గారి మొహమ్మత చాలా నిండు కలకలాడుతున్నాయి, ఆ మొహమ్మత ఉంది అలాగా పశువుని పట్టిస్తారు కదా అని. సరే ఏమైనా సరే అయ్యింది, నో రిగ్రెట్స్, వండర్ఫుల్ ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీలో చాలా చక్కగా సురేఖతో నేను ఈ అనుబంధం ఏర్పరచుకోవడం అనేది అది ఇది జరిగింది. ఆ తర్వాత అలా అలా రామలింగయ్య గారు నన్ను అత్యంత ఒక ఇంట్లో బిడ్డలాగా ప్రేమించేలాగా అయింది. ఆయనకి ఒక కొడుకుని, 2వ కొడుకుని హీరోయిన్ చేయాలి కోరిక. అన్ఫార్చునేట్లీ ఇందాక త్రివిక్రమ్ గారు చెప్పినట్టుగా బిడ్డని పోగొట్టుకుని విషాదంలో ఉన్న వాళ్ళకి ఆ బిడ్డ స్థానంలో నన్ను చూసుకుంటూ అంత ప్రేమాభిమానం నాకు కనపరుస్తూ మరో బిడ్డలా చూసుకున్నారు. ఆ తర్వాత నేను అంచెలంచెలుగా సినిమా ఎదుగుతూ ఉంటే కనుక ఏదో వాళ్ళ బిడ్డ అభివృద్ధిలోకి వస్తున్నాడు అన్నట్టుగా చూసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇట్లా 2వ కూతురు వసంత గారు కానీ వీళ్ళందరూ కూడాను మిమ్మల్ని చూస్తుంటే మా బ్రదర్ చూస్తున్నట్టే అనిపిస్తుందండి, వాడు ఉంటే ఇలాగే వచ్చేవాడు కదా అంటూ వాళ్ళందరూ నాలో ఒక ఇంటి అల్లుడని కాకుండా ఇంటి బిడ్డగా వాళ్ళందరూ చూసుకుంటూ అలాగా అవినాభావ సంబంధం ఏర్పడింది.